चित्तूर जिल्ला बुच्चनायडु कन्रिग मंडल में गल ग्रामालोनी वंदल एकराल भूमिनी एस्सी एस्टी बीसी पेदवारिकी चंदाल्सिन भूमुलनु राजकीय बाध्यतल पेरुतो चेजिकिंचुकुंटुन्नारनी कम्यूनिस्ट पार्टी नायकुलु चिन्निराजु अन्नारु। గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు పంచాలని పోరాటం చేయగా కొన్ని వందల ఎకరాలు పంచడం జరిగిందని ఇంకా పెంచవలసిన అవసరం ఉందని అన్నారు। డికేటి భూములన్నీ అమలు చేయాలి కోనేటి రంగారావు సిఫారసున వెంటనే అమలు చేయాలి కోనేటి రంగారావు సిఫారసున వెంటనే అమలు చేయాలి దున్నేవాడకే భూమే దున్నేవాడకే భూమే వర్తల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తల్లాలి వర్తల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తల్లాలి వర్తల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తల్లాలి పేదలకు భూములు వెంటనే ఇవ్వాలి పేదలకు భూములు వెంటనే ఇవ్వాలి పేదలకు భూములు వెంటనే ఇవ్వాలి స్పందించాలి రెవెన్యూ అధికారుల వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారుల వెంటనే దున్నేవాడికే భూమి దున్నేవాడికే భూమి వస్తుంది होराट निर्वहि अवसरमे उ अधिकार अवनीति अधिकार भरतम बटे वरकू लेते पेदवाड़ भूमि साधे वरकू कम्यूनिस्ट पार्टी बुच्चनायडु कंडी मंडलंलो పోరాడే దానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది నిర్వహిస్తుంది। దీంట్లో జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనే పద్ధతిలో ఈ రోజు పెద్ద ఎత్తున ఒక పార్టీని అవసరమైతే ఒక సర్వే నిర్వహించి పేదవాళ్ళకు సంబంధించిన భూములు వాళ్ళ చందాల్సిన భూములు అక్రమదారుల్లో లేకపోతే స్థానికతరుల చేతుల్లో ధనవంతుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళకి పంచే వరకు పోరాడతామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం। ప్రేమైన మిత్రులారా వీడియో ఈ రోజు చిత్తూరు జిల్లా బుచ్చనాయుడు కండ్రిగ మండలంలోని కంచినపుత్తూరు రెవెన్యూలో ఉన్నటువంటి కారణమెట్ట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అనారులకి స్థానిక ఇతరుల చేతుల్లో ఇక్కడ భూములు ఉన్నాయి వందలాది ఎకరాలు। ఈ భూములు కూడా పంచాలని చెప్పి గతంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి దళితులకి గిరిజనులకి బీసీలకి అందరూ కూడా భూములు పంచడం జరిగింది। అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా పంచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించడం జరుగుతూ ఉంది। కాబట్టి దీన్ని వెంటనే అధికారులు రెవెన్యూ అధికారులు కల్పించుకొని ఈ ప్రాంతమంతా కూడా సర్వే చేసి ఈ భూములంతా కూడా పేదలకి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంక్వైరీ చేసి పరిశీలించి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పంచాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరపున కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈ భూములంతా పంచకుండా ఏదో నిమ్మకి నీరెత్తినట్లు లేకపోతే ఏదో ఈవేళ తహసీల్దారులుగా ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక పేదవాడు ఒక భూమిని పట్టా చేసుకోవాలన్నా లేకపోతే అతను సాగులో పెట్టుకున్నట్టు భూమిని పట్టా ఈ మన్నాలే ఆన్లైన్లో ఎక్కించమని అడిగినా ఈవేళ లక్షల రూపాయలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు। అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో ఈరోజు పోయి పేదవాళ్ళు పోయి డబ్బులు కట్టి ఈ పాస్ పుస్తకాలు లేకపోతే ఇంకొక పాస్ పుస్తకాలు ఈ పట్టాలు ఇవన్నీ వాళ్ళకి సంబంధించినట్టు తీసుకునేటటువంటి దుస్థితి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది। ఈ పద్ధతికి స్వస్తి పలకాలి లేకపోతే రాబోయే కాలంలో ఈ బుచ్చనాయుడు కండ్రిగ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కంచినపుత్తూరు గాజలపెల్లూరు నీరుపాకోట లేకపోతే పుత్తేరి లేకపోతే విఎస్పురం కాటూరు పిల్లేటి వారి కండ్రిగ పాలేడు ఈ విధంగా అనేక ఆలత్తూరు ఇలాంటి గ్రామాల్లో మనం ఈరోజు కూడా చూస్తే కూడా ఎక్కడో నెల్లూరులో మద్రాసులో తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇక్కడ మామిడి తోటలు లేకపోతే సాగు చేసే భూములు ఈరోజు కూడా వందల ఎకరాలు వాళ్ళ పేర్లతో ఈరోజు ఉన్నాయి। ఇప్పుడు అవి అవన్నిటి కూడా వాళ్ళు సరి చేసుకున్న దాంట్లో కూడా లక్షలాది రూపాయలు ఈ బుచ్చనాయుడు కండ్రిగ ఎంఆర్ ఆఫీసులో కొంతమంది దళారులు ఏర్పడి దళారుల ద్వారా ఈరోజు